ఇయాల మీరు మధుసూదన చారిని తెచ్చుకున్నారు. ఒక్క ఏడు మంది తెచ్చుకుంటే మూడు అడవి పందులు వచ్చినాయి. ఈ మూడు అడవి పందులకు తలా రెండు మండలాలు. ఇది న్యాయమానా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇట్లకెళ్ళ ఉంటారా? ఏ రాష్ట్రంలో నన్ను ఉందా? ఏ నియోజకవర్గంలో నన్ను ఉందా? ఆయన ఊర్లలోకి వస్తాడు, రాత్రి ఇంత పుట్టి కావాలి, ఇంత తలకాయ కూర కావాలి. ఎవరు తెచ్చిపెట్టాలరా? ఎవరి కొంపలు ఆరవాలి? ఎవరి కొంపలు ఆరాలి? ఎవరి కొంపలు ఆరవాలి? నీకు ఇంట్లో సమస్యలు ఉంటే పట్నంలో తీసుకోవాలి. ఊర్ల మీద పడి తలకాయ కూర తిని బుడ్డీలోని కాలు ఎక్కడ రైతుల కష్టాలు తీరుతాయా? ఇక ఆయన నిన్న మన మన ఎప్పుడో చూసిన కింద కూర్చొని కొడ్డీలు ఆడుతుడు. ఇక ఆయన ఎంబలు తిరిగేటోళ్ళు పోయిన ఓట్లేసేటోళ్ళు పోయిన ఇక చిన్నపిల్లగాళ్ళు గల్లీలో కోటీలు ఆడుకుంటుంటే కింద కూర్చొని కోటీలు ఆడుతుంది. అయ్యా ఎమ్మెల్యే గారు, నువ్వు కోటీలు కాదు కదా, తొమ్మిది గంటలు వేసినా పొందురాలు ఆట ఆడినా మళ్ళీ ఇక్కడ ప్రజలు నీకు ఓట్లేయు. పాలాభిషేకం చేయించుకుంటున్నావు కదా, పాలాభిషేకం కాదు, నువ్వు చేసిన పాపాలకు నువ్వు చేసిన తప్పులకు ఈ ప్రజలను చేసిన మోసానికి నీ ముగ్గురు కొడుకులు అచ్చేసిన ఆపత్తులాక ఊర్ల మీద పడి చేస్తున్న దోపిడీకి 10 లీటర్ల యాసిడ్ పోసి కడిగినా కూడా నీ పాపాలు పోవు. భూపాలపల్లి బాగుపడదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, మీ కావాల్సిన కోరికలన్నీ తీరుస్తా అని కేసీఆర్ చెబితే